అందరికి నమస్కారం నవ్యాంధ్ర టైమ్ హెచ్కేటివి ఈ రోజు మనం కొత్తపల్లి గ్రామం పెదపకూరు మండలం అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఎస్ నరహరి గారు ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక జానపద సాంఘిక కళాకారులు రంగస్థల కళాకారులుగా సచ్చరి చంద్రుడు అలాగే సతీ సులోచన చింతామణి ఇలా విభిన్న పాత్రలను పోషించడం జరిగింది అలాగే వారి మాటలు కూడా మనం తెలుసుకుందాం నమస్కారం అండి నరహరి గారు నమస్కారం సార్ మీ గురించి ఒకసారి మీరు మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ప్రేక్షకులకు మీరు ఒకసారి పరిచయం చేసుకోండి నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి నా పేరు ఎస్ నరహరి మరి స్వగ్రామం అమలదిన్న కొత్తపల్లి పెద్దపొప్పుల మండలం మరి ప్రస్తానానికి నేను అనంతపూర్ణం అనుకున్నాను ओके అండి నరహరి గారు మీరు మొట్టమొదటిసారిగా మాకు చింతామణి నుండి పద్యం తీసుకుంటే బాగుంటుంది అలాగే సార్ ఓకే మరి గురువారం మరి తిరువరి నవీన్ కుమార్ గారి మధ్య మరి భవానీ శంకరుడు ఇప్పుడే ఇంకా ప్రిపేర్ అవుతున్నాను సందేహమేమి ఎవరి మాటతో ఏలా నేను ఎన్నిసార్లు నిన్ను స్నేహింపలేదు చింతామణి రంగస్థల మరి పౌరాణిక పద్య నాటకాలు అనుకున్నప్పుడు నేను హరిశ్చంద్ర పాత్రని ఎక్కువ ప్రదర్శించడం జరిగింది సార్ అయితే అనంతపూర్ జిల్లా నుంచి 2015 నంది నాటకోత్సవాలలో సతీ సావిత్రి అనే నాటకాన్ని లలిత కళా పరిషత్ నుండి ఇవ్వడం జరిగింది మరి అందులో నేను కథానాయకుడు పాత్ర పోషించడం జరిగింది సత్యవంతుడు పాత్ర మరి 2017 నంది నాటకోత్సవాల్లో నాకు ఉత్తమ నటుడిగా మరియు బల్లా రాఘవ అవార్డు రావడం జరిగింది నగదు పారితోషికం కూడా రావడం జరిగింది మంచి గుర్తింపు ఇవ్వడమే కాకుండా ఒక మంచి గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి సంతోషపడుతున్నాను బంగారనంది మరి నాటకానికి రావడం జరిగింది మాకు 500 రావడం జరిగింది ఉత్తమ నటి ఉత్తమ విలన్ ఉత్తమ దర్శకుడు అదే విధంగా ఉత్తమ రంగాలంకరణ రావడం జరిగింది మరి 1997 నాది ఎడ్యుకేషన్ లో బిఏ అయిపోయింది ఆ తర్వాత నాకు ఎక్కువ పౌరాణిక నాటకాలు ఈ సంగీతం పైన మక్కువ ఉండడంతో మరి 98లో బిఏ మ్యూజిక్ తిరుపతి మ్యూజిక్ కాలేజ్ చేరడం జరిగింది ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ఆఫ్ డాన్స్ అక్కడ
బీర్ మ్యూజిక్ లో వోకల్ చేయడం జరిగింది సార్. మా గురువర్యులు వైవిఎస్ పద్మావతి గారు. మీ కుటుంబ నేపథ్యం ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అక్కచెల్లెలు ఏర్పరిస్తుంది? మరి మా నాన్నగారు చేసేటప్పుడు మరి సాంఘిక నాటకాలలో ఎక్కువ నేను ఎయిడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఉమెన్, రకరకాల ఎకాలజీ సెక్టర్లలో పనిచేయడం జరిగింది. సాంఘికంగా పౌరాణికంగా కూడా నేను ప్రదర్శించడం జరిగింది. ఎకాలజీలో మరి విష్ణు పాత్ర వేయడం జరిగింది. మరొకసారి దేవతలు కూడాని నాటకం వేసినప్పుడు విష్ణు పాత్రగా వేసినాను. తర్వాత మరొకసారి వేసినప్పుడు కూడా నాకు విష్ణు పాత్రే ఇవ్వడం జరిగింది. ఎన్నపోసపల్లి గ్రామంలో అప్పుడు పెద్ద ఫ్యాక్షన్ జరిగి అతని పేరు చంద్రశేఖర్ నాయుడు ఏదో మరి పెద్ద గలాడు చేసుకున్నప్పుడు కూడా మరి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ పోయి మరి నాకు చేయలేని వాడిగా కూడా నేను నటించడం జరిగింది. ఫ్యాక్షన్ వల్ల ప్రాణాలు పోతాయి, కొట్లాడుకోవద్దని చెప్పేసి మరి గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే, ఐకమత్యంగా ఉండాలంటే గలాటలు లేకుండా ఉండాలి అని చెప్పేసి కూడా మంచి మంచి నాటికలు ఆర్జీటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కూడా నేను రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నాను. ప్రజెంట్ కూడా మరి పద్య నాటకం ఒక నాటకం మాత్రం జరిగింది, జగనన్న జయకీర్తనం. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రభుత్వము ఆధ్వర్యంలో రకరకాల సంక్షేమ పథకాలు ప్రజలకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో మరి పద్య నాటకాన్ని తయారు చేయడం జరిగింది. ఈలోపు కరోనా ఎఫెక్ట్ వల్ల నాటకాలన్నీ నిలబడిపోయింది. జగనన్న జయకీర్తనం ఎవరు రాసిన నాకు అయితే ఐడియా లేదు సార్. రచయిత తెలియదు. ఖచ్చితంగా రచయితకి అయితే ఖచ్చితంగా చెప్పండి. అవును సార్. కళాకారుల పరిస్థితి కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తే చాలా మంచిదని. అదే సార్, మేమైతే ఇంతకుముందు మాకు ముఖ్యమంత్రి వరేళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మాకు కళాకారులకు పద్య నాటకాల రూపంలో మా కళాకారులకు మంచి అవకాశాలు ఇచ్చినారని చెప్పేసి మేము సంతోషపడ్డాము. తర్వాత ఆ నాటకంలో అయితే ఎక్కడ కూడా సంక్షేమ పథకాల గురించి మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, ఆటో వాళ్ళకు కావచ్చు, రకరకాల సంక్షేమ పథకాలు అయితే దాంట్లో ఉన్నాయి. మరి కళాకారులను అయితే అక్కడ ఎక్కడ లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మన కళాకారుల గురించి కూడా దాంట్లో యాడ్ చేసి సపరేట్గా మాకు కార్పొరేషన్ కావాలా, మరి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి కూడా కళారంగంలో సేవ చేసి వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, వాళ్ళకి అంతో ఇంతో నెల కావచ్చు, సపోర్ట్, మోరల్ సపోర్ట్ కావాలని చెప్పేసి కూడా దాంట్లో చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. కళాకారులను బ్రతికించండి, అంతే ఫైనల్, ఇంకేం మాట్లాడం లేదు. కళాకారులను బ్రతికించండి, ఇది ఒకటే నినాదంతో ముందుకెళ్ళాలి. అప్పుడైనా గవర్నమెంట్, ప్రభుత్వం మనసుతో ఆలోచన చేస్తే కళాకారుల దీనస్థితి ఈరోజు చెప్పేవి కూడా కాదు. ఏదేమైనప్పటికీ నరహరి గారు మీరు చాలా మంచి విషయాలు తెలియజేశారు, అలాగే మంచి మంచి పద్యాలు మాకు పాడి వినిపించారు. చివరిగా పాట పాడాలనుకున్నాం. మరి ఎందుకంటే మా గురువు నవీన్ కుమార్ గారు మరి ఎంతో ఇంతో సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి మరి సినిమా పాట శాస్త్రబద్ధత కూడుకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి పాట స్నేహితులు కూడా భవానీ పాత్రలో మేము మిక్స్ చేసుకోవాలని చెప్పేసి దాన్ని ఎక్కడో చోట ప్రదర్శించాలని చెప్పేసి నాకు శిక్షణ ఇస్తున్నారు. ఆ పాటతో మేము
ఏదేమైనప్పటికీ మీ అమూల్యమైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ ఎడ్యుకేటివ్ ఫ్యాక్షన్ కోసం కేటాయించి మీరు ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాం. చాలా ఆనందదాయకం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అలాగే మీరు భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని నవ్యాంధ్ర టాలెంట్ ఎడ్యుకేటివ్ ఫ్యాక్షన్ కోరుతున్నారు. అలాగే మేము కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ధన్యవాదాలు సార్. మరి నవ్యాంధ్ర టాలెంట్ ఎడ్యుకేటివ్ వారు మరి ఎంత వెంకట్రావు సార్ గారు మరి రాష్ట్రమంతా కూడా 13 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు కూడా టూ వీలర్లో తిరుగుతున్న సంగతి మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మరి నాకు తెలుసు. మరి 13 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు రకరకాల హార్మోనిస్టులు తపనిస్టులు డోలకిస్టులు గాయకులు
మరి ఎంతో మంది కళాకారులు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు మరి కొన్ని కళలు మరుగున పడిపోతున్నాయి ఈ కళలను కూడా వెలికి తీసి తోలుబొమ్మలాట ఈ పాటికే మరి మరుగున పడిపోతుంది ఇలాంటి కళలను కూడా వెలికి తీసి మా కళారూపాలను మరి బయటికి తీస్తున్నటువంటి మీకు మాకు వచ్చిన అవార్డ్స్ నిజంగంటే మీ చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది మాకు అవార్డులు గొప్పవ కాదు గాని మరి మీరు చేస్తున్నటువంటి ఈ సేవ నిజంగంటే చిరస్మరణీయం మరుపురానిది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థాంక్యూ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ మరిన్ని వీడియోస్ కోసం నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి